वसूल पेर तो सचिवालय उद्योग मुनपाल शाखा मंत्री आदिमूलम सुरेश पत्र विशाख प्रजल पै पन्नुल भारं मोपद्दु मोपद्दु विशाख प्रजल पै पन्नुल भारं मोपद्दु मोपद्दु विशाख प्रजल पै पन्नुल भारं मोपद्दु मोपद्दु ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా తయారవుతున్నటువంటి పరిస్థితి మరి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తామని ఒక పక్కన చెప్తూనే విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తుల మీద 23000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుని బ్యాంక్ రుణాలు తీసుకుని మరి దాని మీద దానికి సంబంధించినటువంటి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయలేదు అలాగే మన ముఖ్యమంత్రి గారికి సంబంధించి పుట్టిన రోజులకు సంబంధించి జీవీఎంసీ నుంచి 4 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి దానికి సంబంధించినటువంటి శ్వేతపత్రం రిలీజ్ చేయకుండా ప్రజలకు ఒక క్లారిటీ అనేది లేకుండా మీకు నచ్చినట్లుగా మీకు నచ్చిన విధంగా పన్నులు చెత్త పన్నులు యూజర్ ఛార్జీలు అలాగే ఆస్తి పన్నులు ఇవన్నీ విధించి ప్రజల్ని పిచ్చోళం చేస్తున్నటువంటి పరిస్థితి మరి తప్పనిసరిగా ఎవరైతే ఆర్పీలు ఉన్నారో ఎవరైతే సచివాలయ సిబ్బందులు ఉన్నారో వాళ్ళ విధులను వాళ్ళని నిర్వర్తించుకొని ఇవ్వకుండా వాళ్ళని బలవంతం పెట్టి మరి చెత్త పన్నులు రిలీజ్ చెత్త పన్నులు వసూలు చేయమంటే వాళ్ళు ఎటో చెప్పుకోలేక వాళ్ళకు వచ్చే 8000 రూపాయల కోసం వాళ్ళకు మీరు పెడుతున్నటువంటి ప్రెషర్ ఎంత ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. విశాఖ ప్రజలపై చెత్త పన్ను భారం మోపద్దు. దయచేసి మీరు బలవంతపు వసూలు మానేయండి. డైలీ ఫైనాన్సులు ఎవరైతే తెల్లవారి 6 గంటలకు వెళ్లి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తారో అదే మాదిరిగా ఇవాల సచివాలయ ఉద్యోగుల్ని మీరు ఫైనాన్సర్ల కింద చేసేసి వాళ్ళ మీద ఒత్తిళ్లు తీసుకురాకండి చెప్పి గత ఏడాది నుంచి కూడా జనసేన పార్టీ పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన మేరకు విశాఖ ప్రజలపై కాదు రాష్ట్ర ప్రజలపై పన్నుల భారం మోపకూడదు అనేటువంటి భావన ఏదైతే ఉందో దానికోసం జనసేన పార్టీ అనునిత్యం పోరాడుతున్నటువంటి తరుణంలో గత నెల బాకూరి మోహన్ రావు అనేటువంటి ఒక గిరిజన సచివాలయ ఉద్యోగి జోన్ 4లో మరణించింది. ఈ జీవీఎంసీ కమిషన్ దానికి కారణం కాదని చెప్పి జనసేన పార్టీ అడుగుతా ఉంది. కేవలం తన సొంత డబ్బులు ఏదైతే యూజర్ ఛార్జీలు వసూలు చేయట్లేదని చెప్పి అధికారులు బలవంతంగా ఒత్తిళ్లు తీసుకొచ్చారో 100,000 రూపాయలు అప్పు చేసి ఒక గిరిజన కుటుంబం ఒక గిరిజన ఎవరైతే ఆ ఎంప్లాయీ ఉన్నారో ఆ ఎంప్లాయీ మీద ఒత్తిళ్లు తీసుకొస్తే దానికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయినటువంటి మాట వాస్తవం కాదా? కుటుంబానికి న్యాయం చేసే సందర్భం లేదు. వెంటనే రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెంటనే రాజీనామా చేయాలి. ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే సచివాలయ కుటుంబాన్ని ఆదుకోవాలి. సచివాలయ ఉద్యోగుల్ని ఆర్పీలు రిసోర్స్ పర్సన్స్ డ్వాక్రా మహిళలు డ్వాక్రా అకౌంట్లు ఇచ్చి పెన్షనర్ల దారుని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయమని చెప్పి ఒత్తులు తీసుకొస్తారా? కేవలం 6 కోట్ల రూపాయల నెలకు వసూలు చేయాలని చెప్పి టార్గెట్ పెట్టి జీవీఎంసీ మొత్తం మీద ఇవాళ పన్నులు వసూలు చేసేటువంటి కార్యక్రమాన్ని ఎందుకు ఇలా నిర్లక్ష్యం వహిస్తుంది? అంతేకాదు 4 నెలలు అయింది జీవీఎంసీ కౌన్సిల్లో ఇదే మేయర్ గారు పాలకవర్గ కార్పొరేటర్లందరూ కూడా పన్ను ఆధారిత విలువ పన్ను ఆస్తి విలువ ఆధారిత పన్ను ద్వారా 20 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు 60 రూపాయలు పన్నును తగ్గిస్తామని చెప్పి తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపిస్తే ఉన్నది వైసీపీ ప్రభుత్వమే కదా, పంపించింది పనికిమాలిన మేయరే కదా, ఈ చెత్త మేయరు చెత్త వైసీపీ కార్పొరేటర్లే కదా, ఎందుకు ఇప్పటి వరకు అది ఆమోదించి చెప్పేసి ఇప్పటి వరకు తీసుకొచ్చి ఎందుకు ఇవాళ మీరు దాన్ని అమలు చేయలేకపోతున్నారు?